అనేది అసాధ్యమే కదా కనుక దేవుడు నీ విషయాల్లో అన్నిటి ఎందు సాధ్యం చేయాలి అంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి ఆ పరిశుద్ధత అనేది మనం ఎప్పుడు కాపాడుకుంటామో దాని ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని వాగ్దానాలు అవన్నీ ప్రభు మనకివ్వాలని ఆశపడుతూ ఉంటాడు పిల్లర ఆ పరిశుద్ధత మనలను యథార్థవంతులు చేస్తుంది మన హృదయం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే యథార్థవంతుల స్థితిని కలిగి ఉండాలి ఒక యథార్థత ఒక మనిషికి ఎలా వస్తుంది నీతి అనేది ఎలా ప్రవేశిస్తుంది పాపములు పుట్టాము పాపములు పెరిగాము పాపములు బ్రతుకుతున్నాము యథార్థత అనేది మనలోనికి ప్రవేశించాలి అంటే యథార్థతకు ఉన్నటువంటి ద్వారాలు తెరవబడాలి ఆ ద్వారాలు తెరవాలంటే ఎవరి తరమవుతుంది మన ఇంట్లో ద్వారాలు తెరుచుకోవటానికి మనమే తీసుకుంటాం ఎందుకంటే మన ఇంటి మీద మనకు అధికారం ఉంది యథార్థత గల ద్వారాలు తెరవాలంటే యథార్థతకు కర్త ఉన్నాడు ఆయన మాత్రమే దాన్ని తెరవగలడు ఇంకెవరూ తెరవలేరు తెరవగల శక్తి కానీ తెరవగల గొప్ప యోగ్యత కానీ ఎవనికి లేవు అవి దేవుడే మన కొరకు తెరుస్తాడు అందుకు ప్రభువు దగ్గర మనము యథార్థత గల హృదయము ఉండాలి అంటే గనక సంఘ సహవాసాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి నేను ఎప్పుడు చెబుతాను ఇది మా తండ్రి గారు స్థాపించాడు కానీ వెళ్తా వెళ్తా ఒక ఇటకు కూడా పట్టుకెళ్ళలేదైనా మా తండ్రికి సహకరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కూడా చాలామంది వారిలో ప్రభువు నందు నిద్రించారు వారు కూడా ఎవరు పట్టుకెళ్ళలేదు తదుపరి నేను వచ్చాను దేవుని పిలుపు కొరకై నేను కూడా ఈ మందిరాన్ని నిర్మించటానికి నా శక్తి చాలకపోతే మీరందరూ నాతో కలిసి ఏకమయ్యి ఈ చర్చని నిర్మించుకున్నాం నేను కానీ మీరు కానీ ఇందులో ఒక ఇటక ముక్కైన మనము పట్టుకెళ్ళలేము మన తరువాత మన కుమార్తె తరం వస్తుంది ఆమె కూడా ఏమీ పట్టుకెళ్ళదు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ లోకములో ఏది కలిగినా మనం పట్టుకెళ్ళలేం కనుక ఒక యథార్థత అనేది ఉంటే ఆ యథార్థత ద్వారా దేవుడు మనకు ఒక జీతాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ జీతం కావాలి మనకి ఒక ఉద్యోగి నెలంత చేసి మొదటి తేదీన ఉద్యోగం చేసిన దానికి జీతాన్ని ఆశిస్తాడు ఒక వ్యాపారి వ్యాపారం చేస్తూ ప్రతిదినం దాని నుండి లాభాన్ని ఆశిస్తాడు ఒక వ్యవసాయదారుడు తన పంట వేస్తే ఆరు నెలలకో సంవత్సరానికో ఆ పంట యొక్క జీతాన్ని ఆశిస్తాడు ఇలాగున ప్రతీ రంగంలో జీతం అనేది ఉంది క్రైస్తవ రంగంలో కూడా జీతం అనేది ఉంది విశ్వాసికి దేవుడు జీతమిస్తాడు విశ్వాసికి దేవుడు జీతమిస్తాడు విశ్వాసి ఎవరు అంటే యస్సుక్రీస్తు దగ్గర ఒక ఉద్యోగి మాదిరి అంటే ప్రభు దగ్గర నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఆ జీతము ఏమిటంటే మేలు ఆ జీతము ఏమిటంటే ఉపకారం ఆ జీతం ఏమిటంటే స్వస్థత చివరిగా ఆ జీతం ఏమిటంటే రక్షణ ఇవి మనకు ఉండాలి ఒక ఉద్యోగ జీతం కోసం ఎలా ప్రయాసపడుతున్నాడు ఒక వ్యాపారి లాభం కోసం ఎలా ప్రయాసపడుతున్నాడు ఒక కర్షకుడు తన లాభం కోసం ఎలాగ ప్రయాసపడుతున్నాడు విశ్వాసి కూడా యేసు ప్రభు దగ్గర ప్రయాసపడాలి అలా ప్రయాసపడితే ప్రభు కూడా మనకు కొన్ని ఆశీర్వాదాలు దీవెనలు రక్షణ స్వస్థత అనేటువంటి జీతాన్ని మన కొరకు ఏర్పరిచాడు వాటి కొరకే మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి ఎప్పుడు ప్రార్థన మనము చేస్తుంటామో దేవుడట శ్రమలు అనే గదిలోకి తీసుకెళ్తాడట మనల్ని శ్రమలు అనే గదిలోనికి తీసుకువెళ్ళి తలుపులేసేస్తాడు ఆ శ్రమలు అనే గది ఎలాంటిదంటే సాలె పురుగు చూడండి ఒక అల్లిక వేస్తది నెట్ట మాదిరి వల వలే వేస్తది వల ఆ వలలోకి క్షేమ మొదలుకొని పెద్ద వస్తువు వరకు ఏదైనా వెళ్ళిందంటే దానిని విడిపించుకుని మనలా తిరిగి రావటం అనేది చాలా కష్టం మన గృహాల్లో కొన్ని సాలె పురుగులు ఉన్నాయి వాళ్ళు చాలా చిన్నవి సాలె పురుగులు అంటే చాలా పెద్దగా ఉంటాయి అక్కడ ఇక్కడ ఉండవవి ప్రియా దేవుని బిడ్డల అవి ఎప్పుడైతే అల్లిక చేస్తాయో ఆహారం కొరక కనిపెడుతూ ఉంటాయి ఏవైతే వాటిలోనికి వచ్చి బంధించబడతాయో ఆ బంధించబడి తప్పించుకోలేదు కనుక వాటికి ఉన్నటువంటి పదునైనటువంటి రెండు ముక్కుల యొక్క రెక్కలతో వాటిని పొడిచి చంపి దాన్ని కొన్ని రోజులు ఆహారంగా తింటుంది అలాంటి శ్రమలలోనికి దేవుడట మనల్ని అప్పగిస్తాడట ఆ అప్పగించినప్పుడు ఆ గదిలో ఎన్ని శ్రమలు నీ మీదకు వస్తాయో బాధలు నీ మీదకు వస్తాయో వ్యాధులు నీ మీదకి వస్తాయో ఆ శ్రమల అనే గదిలో మోకరించి ప్రార్థన చేయగలిగి ఉండాలి అక్కడ అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ ప్రత్యక్షమైనటువంటి సమయంలో నుండి నిన్ను విడిపించి నువ్వు కోరుకున్నటువంటి దేశములో నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు కోరుకున్నటువంటి ఆ ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నావో అవన్నీ నీకు దయచేయటానికి ఆ శ్రమల గదిలో నుంచి విడిపిస్తాడట ఆ విడిపించటానికే మనకు కావాలి ప్రార్థన నువ్వు ప్రార్థన చేయకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేవు బ్రతకలేము దేవుని ప్రేమ మన మీద ఉండాలి దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే గనక దేవుని ప్రేమను సంపాదించాలంటే ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా సాధ్యము కాదు పిల్లర మనకు ప్రార్థన అంటే చాలా చులకన ప్రార్థన అంటే చాలా తేలికపాటి ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటే చాలా చిన్న ప్రార్థన చేస్తాం చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన పెద్ద పొడుగైన ప్రార్థన చేయండి కానీ దేవునికి సంతోషం కలిగే ప్రార్థన ఉండాలి దేవుడు ఆనందించే ప్రార్థన నీలో ఉండాలి ఆ దేవుడు కోరుకునే ప్రార్థన అబ్రహాము మొదలుకొని మనం చూస్తాము హేబేలు ప్రార్థన చేశాడు అది దేవునికి ఇష్టమైంది హనుకు ప్రార్థన చేశాడు అది దేవునికి ఇష్టమైంది నవోహు ప్రార్థన చేశాడు అది దేవునికి ఇష్టమయింది అబ్రహాము ప్రార్థన చేశాడు అది దేవునికి ఇలా వరుస క్రమంలో ప్రతి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తే నీ మీదకి ఎంతటి ఉప్పెన వంటి కరటాలు నీ మీదకు వచ్చినా సముద్రము వంటి కరటాలు అనే శ్రమలు నీ మీదకు వచ్చినా ఆ శ్రమలలో నుంచి ఏసయ్య నిన్ను నన్ను తప్పిస్తాడు కొన్ని శ్రమలు మన కళ్ళ ముందే ఉంటాయండి అదేమో కానీ కొన్ని శ్రమలు కావాలని మన ఇంట్లోనే దిష్టవేస్తాయి కొన్ని శ్రమలు కావాలని మన జీవితంలోనే కనబడతాయి వాటి నుండి మనకు ఏం కావాలంటే విడుదల కావాలి మేన్యా విడుదల కావాలంటే ఏం చేయాలి చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను పిల్లల ఒక ప్రార్థన ద్వారా మేలును ప్రార్థన ద్వారా ఉపకారమును ప్రార్థన ద్వారా విడుదల ప్రార్థన ద్వారా స్వస్థత కావాలి అంటే గనక సంఘము ఐక్యతగా ఉండాలి సంఘం ఎలా ఉండాలి ఐక్యతగా ఉండాలి సంఘము ఎప్పుడైతే ఐక్యతగా ఉంటుందో ఆ ఐక్యత కలిగినటువంటి సంఘము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సంధికి చేరతాలి అయితే సంఘము ఐక్యత కలిగినప్పుడు సంఘానికి ఉన్నటువంటి ఐక్యతలో ఏమిటంటే పరిశుద్ధత ఉండాలి ఐక్యతలో పరిశుద్ధత ఉండాలి ఐక్యతలో పరిశుద్ధత లేకపోతే అది దేవుని దగ్గరికి చారదు చూడండి ప్రియా స్నేహితులారా షడ్రక్మేషక అభెద్నగోలను అగ్నిగుండములు వేసినప్పుడు వాళ్ళ ముగ్గురు ఐక్యతగా ఉన్నారా తిట్టుకున్నారా కొట్టుకున్నారా ఏంటో మీ మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు మరలా చెప్పండి వాళ్ళు తిట్టుకున్నారా కొట్టుకున్నారా అమ్మ ఏ షడ్రక్ నీ వల్ల అంత జరిగింది అని అభ్యర్థులుగా అన్నాడా అన్లే ఏ మేషక్ నీ వలన జరిగిందని షడ్రక్ అన్నాడా అనలే ఎవరి వల్ల వాళ్ళు జరిగింది అని ముగ్గురు కలిసి కొట్టుకున్నారా తిట్టుకున్నారా ఐక్యత కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రార్థన చేశారు విశేషం ఏమిటంటే అంతటి ఏడంత ఉన్నటువంటి దానికంటే ఏడెంతలు ఎక్కువ చేసిన అగ్నిగుండములు వారు పాడవేయబడినప్పుడు వారి తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక వాసమైనను కాలిపోలేదంట ఐక్యతతో కూడిన ప్రార్థన ఏం చేసింది వారిని విడుదలనిచ్చింది సంఘాల్లో ఈ రోజున ఉండవలసింది ఏమిటంటే ఐక్యత ఆ సంఘం అంటే మనకు పడదు మన సంఘం అంటే వాళ్ళకు పడదు ఆ సంఘం వాళ్ళు ఏమంటారంటే మాదే గొప్ప అంటారు మీరేమంటారంటే మా సంఘమే గొప్ప అంటారు వాళ్ళు ఏమంటారంటే మా పాస్టర్ గారే గొప్ప అంటారు మీరేమంటారంటే మా పాస్టర్ గారే గొప్ప అంటారు ఇంతకీ సంఘాలు ఏ సయ్య గొప్ప అని చెప్పరు రక్షించిన యోస్సును మర్చిపోతారు స్వస్థపరిచిన యోసును మర్చిపోతారు బాగు చేసిన యోస్సును మర్చిపోతారు పరలోకానికి నడిపించడానికి తీసుకువెళ్ళని రాబోతున్నాడు క్రిస్తు మర్చిపోతారు వీళ్ళు ఎవరిని పొగుడుతున్నారంటే ఎవరిని పోగొడుతున్నారు అండి మనకు మనమే పోగొడుకుంటున్నాము మనకు మనమే పోగొడుకుంటున్నాం పొగడవలసింది ఎవరంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ఏ సయను నీ ప్రార్థనలో ఐక్యత ఉంటేనే సరిపోదండి మీ ప్రార్థనలు ఏముండాలంటే పరిశుద్ధత కూడా ఉండాలి పరిశుద్ధత ఎప్పుడైతే నీ ప్రార్థనలో నీ ఐక్యత కలిగిన చేసిన వాటిలో ఉంటాదో ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వాక్యములు అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచిత ఎందును వారు ఎడతగగా ప్రార్థన చేసిరి దేవునికి స్తోత్రం హెల్లో అపోస్తుల బోధ అంటే ఎలా ఉంటుంది అది సామాన్యమైనది కాదు అపోస్తుల బోధ తేలికైనది కాదు అపోస్తుల బోధ చాలా కష్టమైనది అపోస్తుల బోధ ఖండించింది అపోస్తుల బోధ హెచ్చరించింది అపోస్తుల బోధ బుద్ధి చెప్పింది ఆ బోధను అంతా ఏం చేసిందంట ఎడతెగని ప్రార్థన చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ కూడా ఏం చెయ్యాలి అంటే ఎడతెగని ప్రార్థన చెయ్యాలి నిద్రపోతున్న ప్రార్థన కొనుపాట్లు పడుతున్న ప్రార్థన అలసట కలిగిన ప్రార్థన పగలతో కూడిన ప్రార్థన ద్వేషాలతో కూడిన ప్రార్థన జగనములతో కూడిన ప్రార్థన యుద్ధాలతో కూడిన ప్రార్థన దేవుడు ఏ ప్రార్థన వింటాడు మీ దగ్గర జవాబు లేదంటే ఈ లక్షణాలన్నీ మీ దగ్గర జవాబు లేదంటే ఈ లక్షణాలన్నీ ఎక్కడ ఉన్నాయి మీ చెప్తలేదు నాయతారెడ్డి దెయ్యంలాగా బా చెప్పండి అమ్మ ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే యేసయ్య మన ప్రార్థన వినడు మన ప్రార్థన వినాలంటే మనలో కుటుంబముతో సంఘముతో ఐక్యతగా ఉండాలి కుటుంబములో సంఘములో పరిశుద్ధులుగా ఉండాలి నువ్వు నోరు విప్పితే దేవుని వాక్యమే రావాలి నీ కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి గాయపరచబడుతున్నావు కొట్టబడుతున్నావు ఉపవాసములు ఉంటున్నావు దాహముతో ఉంటున్నావు ఆకలితో ఉంటున్నావు ఏ ఈ స్థితిల్లో ఉండినప్పటికీ నీ నోట నుండి వెలువడవలసినది దేవుని వాక్యమే ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారో చూడండి దైవజనగమా ఈ దినాలలో సంఘాలు ఇలా లేక సంఘాలు శరీరానుసారముగా సంఘాలు అభివృద్ధి చెందాయి మా సంఘంలో ఎంత ఆదాయం ఉంది మా సంఘములో ఎంతమంది వస్తారు అని చెప్పుకుంటున్నారే కానీ సంఘములు ఉండవలసిన ఐక్యత లేదు సంఘములు ఉండవలసిన పరిశుద్ధత లేదు ఎవరు సంఘానికి ఐక్యత గురించి బోధించటం లేదు ఎవరు సంఘానికి పరిశుద్ధత గురించి బోధించటం లేదు మా సంఘానికి ఐదు వేల మంది వచ్చారా లేదా మా సంఘంలో నిలవబడి పాస్టర్ గారి ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలిగింది అని చెప్పేవారు నరలేదా రాష్ట్ర గారు ప్రార్థన చేస్తే నాకున్న నొప్పి ఎంత పోయింది అని చెప్పేవారు ఉన్నారా లేదా అని సంఘాలు దైవధనుడు చూస్తున్నారే కానీ ఆ చెప్పినటువంటి సాక్ష్యములో పరిశుద్ధత ఉందో లేదో చెప్పినటువంటి సాక్షి సంఘముతో ఐక్యతగా ఉందో లేదో చూడడం లేదు అందుకని సంఘములో దేవుని ప్రత్యక్షత ఆగిపోయింది సంఘములు ఏం ఆగిపోయింది దేవుని ప్రత్యక్షత అయిపోయింది ఎందుకు ఆగిపోయిందంటే సంఘములో అపోస్తుల బోధ లేదు సంఘములో అపోస్తుల యొక్క క్రమశిక్షణ లేదు అపోస్తుల్లో అపోస్తుల బోధ ఏమిటంటే ఆరాధన చేసే ప్రతివాడు కూడా మోకరించి ప్రార్థన చేయాలి కానీ ఈ రోజున అలా చేస్తున్నారా నిలవబడి ఆరాధన చేస్తున్నారు ఇది ఒక కొత్త ట్రెండ్ అపోస్తుల బోధ అంటే నిలవబడి ఆరాధన చేయటం కాదండి అపోస్తుల బోధ అంటే మోకాళ్ళ మీద ఉండి ఆరాధన చేయాలి అపోస్తుల బోధ అంటే అర్థం అర్థమేట తెలుసా నువ్వు నీ శత్రువు ప్రక్కనే కూర్చుని ఆరాధన చేయాలి నీ పగవాడి ప్రక్కన కూర్చుని ఆరాధన చేయాలి కానీ మనమేం చేస్తాం శత్రువు ఒకవేళ పొరపాటు నీకంటే ముందు వచ్చి ప్రార్థన చేసుకుంటుందను ముసుకేసుకుని ఆవిడెవరో తెల్ల టక్కని టక్కన పక్కన మోకరిస్తావు ఆఖరికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకసారి పక్కకు చూస్తావు వెంటనే ప్లేస్ మార్చేస్తావు అంటే ఏం చేస్తామండి ప్లేస్ మార్చేస్తావు పాస్ట్ గారు కూడా అప్పుడు ఏమంటాడంటే అసలు ప్రార్థన చేసుకుందాం అంటాడు వెంటనే ఏమైపోతాయంటే ఎక్కడి వారు అక్కడికి అక్కడి వారు ఎక్కడికి వెనక వారు ముందుకి ముందు వారు వెనక్కిని ఒక పర్మినెంట్ ప్లేస్లు ఏర్పాటు చేసుకుంటాము దేవునికి స్తోత్రం పిల్లారా మనము మన క్రైస్తవ జీవితము అలాగున ఉండిన ఎడల మేలు కాదు ఆశీర్వాదం కాదు ఒక తండ్రి తన బిడ్డల్ని ఆత్మీయతలో నడిపించాలి లేక పిల్లలైన తల్లిదండ్రులను ఆత్మీయతలో నడిపించాలి ఈ బాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఈ ఫెలోషిప్ మన గృహాల్లో మన సంఘములు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అందరం కలిసి పాడుకుందాము నీ ప్రేమే నన్ను ఆదరించింది అనే కీర్తన పాడుకుందాము పెట్టండి అందరం కలిసి పాడుదాం మీ దగ్గర ఉంటే తీయండి నీ ప్రేమే నన్ను ఆదరించింది సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడింది అందరూ చప్పట్లు కొడుతూ నాయనా నువ్వు కూడా వాళ్ళని తీయ అని ఎంతసేపు నా నల్లటి మొహాన్ని తీస్తున్నాం తెల్లటి మొహాలు అక్కడ ఉన్నాయి అక్కడిది దేవునికి శవత్రం హల్లేయ అందరు తెల్లగా ఉన్నారు చక్కని అది ఏమంటారు సాంప్రదాయమైనటువంటి చీరలు కట్టుకుని ఉన్నారు కలిసి పాడదామా అందరము నీ ప్రేమే నన్ను ఆదరు చేను నీ ప్రేమే నను ఆదరు చెను సమాయోచీ కృపే నను దాచి పాడను నీ కృప దాచికా పాడను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచిక పడిను నీ కృపయే అందరు అందరూ చప్పలకూడదు పడదాం గ్లోరీ స్తోత్రం హలలుయా నీ ప్రేమే నన్ను ఆదరం నీ ప్రేమే నను ఆదరం రెండో పర్యాయం పాడుతున్నప్పుడు అందరూ కలిసి పాడాలి మరొకసారి నీ ప్రేమే నన్ను ఆదర కెరటలలో కృంగిన నవేల వదయ చెను నునీ కృపనయ దళ చదరినసే నూతనమాయను వదను నీ దళ చదరిన మనసే నూతనమాయనా మనుగడే మరో మల పూ తిరిగేనా మనుగడయ్యే మరుమలుపు తిరిగేనా నీ ప్రేమే నను ఆదరూ చేను ఆమెన్ స్తోత్రం నీ ప్రేమే నను చేను సమయోచితమైన నీ కృపయేనను దాచిక పాడెను నీ కృపయే దాచిక పాడెను సమయోచితమైన నీ కనుక ఉన్నవారు పాడాలి పాడాలి దాచిక పాడెను నీ కృపయే దాచిక పాడెను నీ ప్రేమే నను చేను నీ ప్రేమలు హరు చేను మలసూచకమైన మల్లమునైకై సజీవయాగమయీ యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతు నను నింపీతివా సంగక్షేమే నా ప్రాణమాయేనా సంగక్షేమే నా ప్రాణ ప్రేమి ఆదర చే అవును లోయస్సు నీ ప్రేమే నను ఆదరేను సమయోచితమైన నీ కృపయే నను దాచి పాడేను నీ కృపయే ప్రతివారు ప్రతివారు ప్రభువే కాపాడుతున్నాడు సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరి నీ ప్రేమే నన్ను ఆదరించేను ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను నీ కృపయే ఆదరించేను ఆదరించేను నీ కృపయే ఆదరించే రిస్తుయా ఆదరిం చేను నీ కృపయే ఆదరిం చేను సమయోచితమైన నీ కృపయే నన్ను నాచికా పాడును నీ కృపయే దాచికా పాడును Tama yo chi ina ni krupa ye glory దాచి కాడను నీకు దాచి కాడను నీకు దాచి ఏర్ బ్రావు ఏ నీ దాచి కాడను నీకు నీ కానుకృపాయి దాచి కాను

కృపాసత్య సంపూర్ణుడా నా జవహకు మధురమైన అతి మధురమైన నీ వాక్యపు విలువలను అందించి నన్ను మాధుర్యముగా మార్చావు ఈ మధురమైన జీవితము అనేక పర్యాయాలు చేదైపోయింది అనేక పర్యాయాలు మారాగా మారిపోయింది అయినా నీ కృపయే నన్ను దాచింది నీ ప్రేమే నన్ను కాపాడింది అందుకని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ వాక్యము ద్వారా మేము సరి చేయబడాలి మీ వాక్యము ద్వారా తప్ప దేని ద్వారా మేము సరి చేయబడలేము మా హృదయము ఘోరమైన మా హృదయము బహుఘోరమైన వ్యాధి గలదై ఉంది ఇది మానని రోగమై ఉంది ఈ రోగానికి వైద్యుడు లేడు ఈ రోగానికి మందే లేదు ఈ రోగానికి వైద్యుడు ఈ రోగానికి మందు యస్సు క్రిస్తే ప్రభువా నీ వర్తమానం ఏమిటో నీ ఉద్దేశం ఏమిటో నీ పరలోక సత్యం ఏమిటో కొన్ని నిమిషాలు నీ వాక్యము ద్వారా మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడి నడిపించింది మీ వాక్యము ద్వారా మేము అందరము ఆదార్చబడాలి మీ వాక్యము ద్వారా అందరము ఆదరించబడాలి ప్రాముఖ్యంగా నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ ఐక్యత పరిశుద్ధత సంఘానికి నేర్పుటకై నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని యేసు అను ప్రశస్తమైన దివ్యనామంలో బ్రత్మిలాడి వేడుకొని చున్నాను పరమతండ్రి ఆమె మంచిది పిల్లరా కొన్ని దినాల నుంచి హృదయాన్ని గురించే మనం వింటూ ఈ హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని కొన్ని దినాల నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నాము అయితే ఎంతమంది సరిచేయబడ్డారు ఇంకా వాక్యం వినే కొలది ఎంతమంది మరి ఇంకా హృదయాలు బండబారిపోయాయో ఆ సాక్ష్యము మీ యొక్క కాళ్ళ దగ్గరే ఉంది ఇన్ని దినాల నుంచి మా హృదయము సమాధానపడాలి మా హృదయము దేవుని యొక్క పరిశుద్ధతను వస్త్రములా ధరించుకోవాలి అన దృఢమైన విశ్వాసము లేక సంకల్పము ఎవనికి ఉన్నది అనేది నేను ఎరగలేను కానీ మిమ్మల్ని చూస్తున్నవాడు మాత్రము పరిశుద్ధ ఆత్ముడే మీరు బలహీనులై ఉన్నారా రోగులై ఉన్నారా లేక ఓదార్పు లేని వారై ఉన్నారా లేక ఏ దర్శనము మానవుంది కానీ దేవుని కానీ లేకుండా ఉన్నారా దానంతరికి ఉత్తరవాది యేసుక్రీస్తే క్రీస్తే మనుష్యుడు మిమ్మల్ని వాదార్చలేడు మనుష్యుడు మిమ్మల్ని ధైర్యపరచలేడు మిమ్మల్ని వాదార్చేది మిమ్మల్ని ధైర్యపరిచేది వాక్యమే వాక్యము పరిశుద్ధమైనది పరిశుద్ధమైన వాక్యము మీలో నిల్వ ఉండాలి ఇది నిల్వ ఉంటే ఉప్పు ఎలా పనిచేస్తుందో వాక్యము కూడా నీ జీవితంలో అదే మాదిరి పనిచేస్తుంది వాక్యాన్ని మనలోనికి ఆహ్వానించాలి ఆహ్వానించకపోతే మన గుడారములో అపవాది శాశ్వతమైన నివాసాన్ని ఏర్పరచుకుంటాడు అయితే మన గుడారాలు ఎలా ఉండాలి సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదకొండు వాక్యాన్ని చదువుకుందాము మన గుడారాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు సామెతలు పద్నాలుగవ అధ్యాయము పదకొండు వాక్యములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది భక్తిహీనులు నిర్మూలమైపోతారు ఇది నాకు కావాలి మనందరికి కావాలి యథార్థవంతుల గుడారము వర్ధిల్లును ఎవరి గుడారం వర్ధిల్లుతుందంట అయితే యథార్థవంతులు ఎవరు ఎవరిలో యథార్థత ఉంది యథార్థతను కాపాడుకుని యథార్థత కలిగిన సాక్ష్యమతో నేను ప్రజల మధ్యన ఉన్నాను అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు పిల్లరా ఒక యంత్రాన్ని మనం మనము తయారు చేసి ఆ యంత్రాన్ని పనికి వచ్చేటట్టుగా దాన్ని సిద్ధపరిస్తే ఆ యంత్రం కొన్ని దినాలు యథార్థంగా పనిచేస్తుంది ఆ యంత్రం కొన్ని దినాలు అరిగిపోకుండా పనిచేస్తుంది మనము చేసిన యంత్రము మనం చేసిన మిషనరీ మనం చూస్తున్నటువంటి పరికరాలు కొద్ది కాలము గ్యారంటీ చూపిస్తున్నాయి దేవుని రక్తము చేత కడగబడిన మనం దేవుని యొక్క విలువైనటువంటి రక్తము చేత శుద్ధి చేయబడిన మనం విశ్వాసములో ప్రభు దగ్గర ఎంతమంది గ్యారంటీగా ఉన్నారు స్నేహితులారా యదార్థవంతుల గుడారముల గురించి మాట్లాడుతున్నాడు గుడారాలు చాలా ఉన్నాయి కానీ ఆ గుడారము ఎవరిదై ఉండాలంటే యథార్థవంతులదై ఉండాలి యథార్థవంతుల గుడారము ఎలా ఉంటుంది అన్నది మనము పరిశీలించాలి యథార్థవంతుల గుడారములో ఉండవలసిన లక్షణాలు మనం చూడాలి ఎవరైనా దూర బంధువు మన ఇంటికి వస్తే మొట్టమొదటి ఎక్కడికి వెళ్తాదంటే వంటగదిలోకి వెళ్తుంది ఎందుకని ఈవిడ సంసారం ఎలా ఉందా ఎలా సర్దుకుందో ఎలాగా ఈవిడి ఈ వంటగదిని సిద్ధపరిచిందో అని చెప్పి ఆ స్త్రీని పరిశీలించటానికి తెలుసుకోవటానికి బంధువులు మొట్టమొదటి ఎక్కడికి వెళ్తారు వంటగదిలోనికి వెళ్తారు అప్పుడు మీ బడా ఎక్కడికి వెళ్తుంది వంటగది ఎంత పరిశుభ్రంగా ఉందో వంటగది తీర్చిదిద్దినటువంటి స్థితి ఎలాగుందో వచ్చిన వాళ్ళు వస్తారండి ఆమెను చెప్పండి హెల్లు అయ్యా నాకు తెలిసిన నా స్నేహితుడు హైదరాబాద్లో ఉంటాడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య కూడా ఉద్యోగమే వీడు ఉద్యోగమే ఇద్దరు ఉద్యోగాలే పాపం చాలా హర్రి బర్రీగా ఉంటుంది లేచిన వెంటనే నాకు కూడా అమ్మాయి చాలా వెళ్ళాం బాగా తెలిసిన అమ్మాయి ప్రిలరా ఒక పర్యాయమో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నన్ను అన్న అన్న అంటూ ఉంటుంది అప్పుడు నేను నాకు కాఫీ ఇవ్వడానికి చాలా ఆతృత పడుతుంది నేనే వంటగదిలోకి వెళ్ళి తెచ్చుకున్నాను అప్పుడు చూశాను ఆ వంటగది చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది అక్కడే ఒక చిన్న స్టూలు ఉంటే అక్కడ కూర్చుని తాగుతూ ఉన్నాను అమ్మ ఉద్యోగం ఎలా ఉంది కొంచెం హరీ ఉందా కష్టంగా ఉందా లేకపోతే ఇబ్బందిగా ఉందా ఎన్ని గంటలు పని చేస్తున్నావు ఆరోగ్యం విషయంలో ఎలా ఉంటుంది కూర్చోవడం వల్ల అని ప్రశ్నిస్తున్నాను బాగానే ఉందన్న బాగానే ఉంది కానీ ఇంటి పని ఉద్యోగం పని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అయినప్పటికీ ప్రభు నాకు మేలే చేశాడు దేవుని స్తోత్రం చాలా మంది వెళ్ళినప్పుడు యజమాను తిట్టుకుంటాడు తిట్టుకుంటారండి వీళ్ళ స్త్రీలు లేక బిడ్డలను తిట్టుకుంటారు ఎందుకు తిట్టుకుంటారంటే వాళ్ళ ప్రాబ్లం కాదు అది భర్త నుండి కానీ బిడ్డల నుండి కానీ ఆమెకు ఎలాంటి సహాయము దొరకనప్పుడు భర్త నుండి కానీ బిడ్డల నుండి కానీ ఎలాంటి సహాయము దొరకనప్పుడు పిల్లరా చాలా మంది గృహాలలో ఎలాంటి పరిస్థితుల ప్రభావాలు ఎదురవుతున్నప్పుడు వారి గదిని సర్దుకోవటంలో నిర్లక్ష్యం చేస్తారు పిల్లలు అది మన జీవితంలో ఉండకూడదు అంటాను ఎంత కష్టమైన నీ బాధ్యతను నెరవేర్చు ఎంత నష్టమైన నీ బాధ్యత నెరవేర్చు ఎవరు సహాయం చేయినా సహాయం చేయకపోయినా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు దేవుడు అట్టు వారిని అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లును ఎవరంట మరోసారి చెప్పండి ఇప్పుడు అక్కడే ఉండండి మీరు జ్ఞానవంతురాలు తన ఇల్లును ఒక్కసారి కళ్ళు మూసి మీ వంటగది చూసుకోండి కనబడిందా కనిపించిందా లేదా ఎస్ ఇప్పుడు నువ్వు ఏ కోవక చెందిన దానివి ఇప్పుడు యథార్థత అనేది కూడా ఎక్కడంటే ఈ హృదయానికి సంబంధించింది యథార్థత నీలో ఉండాలి అంటే నీ హృదయం కూడా శుభ్రంగా ఉండాలి ఎలా ఉండాలమ్మా అందు చెప్పాను నీ హృదయం శుభ్రంగా ఉండాలి అయ్యో ఉపవాస కోటాలు వస్తున్నాయి నాలుగు చీరలు కొనుక్కుందామంటే నీ హృదయం మాచిపోయిందని అర్థం క్రిస్మస్ పండుగ వస్తుంది నేను ఒక పట్టు చీర కట్టుకోవాలి కొనాలి అని అంటే గనక నీ హృదయము మాచిపోయింది అని అర్థం దేవుని పిల్లారా నీ హృదయం శుభ్రంగా ఉండాలి అంటే నీ హృదయాన్ని కడగగలిగినప్పుడు సోప్ ఎక్కడుంది దేవుని పిల్లారా ఉదయాన్ని లేచి మొదలు కొన్ని తల స్నానం చేసి స్నానం చేసి మనబిడ్డలుగా చేయించి అలా చేసి ఎలా చేసి ఎంతెంత హర్రి భర్రీగా మందిరానికి పరుగులెడుతూ ఉంటాము ఆదివారం వచ్చిందంటే శుభ్రం చేయవలసింది వాటిని కాదు శుభ్రం చేయవలసింది మొదటిగా నీ హృదయాన్ని చేసుకోవాలి నీ హృదయము పలు విధాలుగా పరిగెడుతూ ఉంటుంది చాలా వేగముగా పరిగెడుతూ ఉంటుంది అలా వేగముగా పరిగెడుతున్నప్పుడు కొన్ని సమస్యలు నీ యొక్క హృదయానికి ఎదురవుతూ ఉంటాయి యథార్థతగా ఉండవలసిన నీ హృదయము దేవుని ఆరాధించవలసిన నీ హృదయము దేవుని ఆయన దర్శనములు చూడవలసిన నీ హృదయము ఆయనతో ముఖాముఖిగా మాట్లాడవలసిన నీ హృదయము మార్చిపోయి ఉంటే ప్రభువు నిన్ను దర్శించనే దర్శించడు అందుకని యదార్థవంతుల గృహము ఏ గృహం అది ఆ గృహం గా గుడారం ఏమ ఒక పర్యాయము యథార్థవంతుల గుడారం ఎలా ఉండదు చూద్దాం ఆది కాండములు పద్దెనిమిదవ ఏం తీ అవసరం లేదు మీకు తెలిసిన ఓ పరిగెట్టేస్తున్నారు పెద్ద ఏదో ఆది కాండం తీసేసి వెళ్ళాగా ఆది కాండం అమ్మా అంటే మత్తే సువాత తెస్తారు వీళ్ళు ఆదికాండం తీండామ్మ అంటే మధ్యాహ్నం కీర్తనని ఎదుగుతారు ఆదికాండము వెంటనే అందరికి మొట్టమొదటిగా పుస్తకం ఏ పుస్తకం అంటే ఆ ఇంకేం దిగ మరి అంత తపన వినండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి వచ్చిన చదివితే అక్కడ ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాడు అది ఏ ప్రాంతం అంటే మమ్రే అనే ప్రాంతం ఏ ప్రాంతం అది మమ్రే అనేటువంటి ప్రాంతంలో సింధూర వనం ఉన్నది ఆ సింధూరవనములో అబ్రహాము గుడారా నేసుకున్నాడు ఏమేసుకున్నాడమ్మ గుడారాన్ని వేసుకున్నాడు ఈ పాట కూడా పాడటానికి గల కారణం అందుకే అమ్మా వెనకాలే మా చెల్లి కోట పెట్టింది మా చెల్లి మధ్య చాలా బిజీగా ఉంటుంది పాపం ఎవరి కోసం కష్టపడుతుందో ఏటో ఈ దిక్కుమాల అన్నయ్య ఒకడ ఉన్నాడు ఆయన కోసం కష్టపడమ్మా నా కోసం కష్టపడి నీకు ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను నీకు ఈ ఊర్లో ఎందుకంటే నీ పెళ్ళైనప్పటి నుంచి మా ఇంటికి వచ్చేదాన్ని మా ఇంట్లో దాకునేదాను అలా ఆయన వస్తే ఒక అరుపరిచి పంపించేసేవాడిని ఏ అవ్వనివ్వండి వెనకబోయేవాడు అలా మెల్లిగా తన ప్రాణాబుట్లో పొంత అండ నడుచుకుంటే మలగ మా దమ్మారం పోయేది అమ్మ అడిగలేదు మలకపల్లి పక్కన ధర్మవరం దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ హల్లెల్లు పోయ అదేమో కానీ ఈ ధర్మవరం మలకపల్లికి అమ్మగారు ఇల్లు అంటే అంత ఇష్టమో మిగిలిన కొంచెం పర్లేదు కానీ ఈ మలకపల్లి ధర్మవరం వాళ్ళకి ఏమి ఇష్టం అమ్మా అమ్మగారు ఇల్లు అంటే అంత ఇష్టమో దేవుని స్తోత్రం చెప్పమ్మా హల్లెల్లో హల్లెలోయ మరొకసారి చెప్పండి అమ్మగారు ఇల్లు అంటే మాకు ఇష్టం లేదన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి మీరిద్దరే చెప్పచ్చు కదా మీకు మీకేంటి ప్రాబ్లం మీ ఇద్దరు అసలు మా నా అమ్మగారు ఇంతే అత్త కదా ఇంకేంటి ప్రాబ్లం దేవుని స్తోతం చెప్పండి హల్లెల్లు దేవుని పిల్లారా దేవుడి కొంతమందికి అదృష్టాలు ఇస్తాడు వెరీ సైలేదు సై ఏది ఆ పిల్ల ఏది మీకు కాలేదమ్మా రాలేదా ఇందా చూసానని అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నావమ్మా ఆ వెనకాల ఎండ గురించి నువ్వు కనపడతలేదు నాకు దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు కూడా చేస్తాలే ఎందుకంటే కూడా ఊరే కదా నేను ఎందుకు మార్చి చెప్తున్నానని తెలుసా మమ్రే దగ్గర వనంలో అబ్రహాం గుడారం వేసుకుని నేను కొంచెం మిమ్మల్ని ఎందుకని ఫన్నీ చేశానంటే చాలామంది కొంతమంది నిద్ర అవుతున్నారు నీ పేరు చెప్పి నీ పేరు చెప్పి ఎక్కడ వచ్చేవారం ప్రార్థన మానేస్తారా అదో భయం నాకు కొన్ని భయాలు ఉన్న సంఘంలో ప్రార్థన మానేస్తారని సంఘం మార్చేస్తారని కొన్ని భయాలు ఏడుతున్నాయి నా జీవితంలో అందుకని నేనేం చేస్తున్నాను నీ మధ్యన అంటే కొంచెం అపోస్తుల బోధన తగ్గించి ఏ కొంచెం ఫన్నీ బోధన ఏర్పాటు చేశాను దేవుని స్తోత్రం హెల్య వినండి మమరే దగ్గర సింధూర వనములో అబ్రహం గుడారం వేసుకున్నాడు ఆ గుడారం వేసుకుని ఎండ విస్తారమగా ఉందని చెప్పి ఆ సింధూర చెట్టు కింద పాపం పండుకున్నాడు అప్పటికే అబ్రహాము వెరీ బ్లెస్డ్ చాలా దీవించబడ్డాడు పనివారులు ఉన్నారు మందను మేపే కాపర్లు ఉన్నారు దేవడానికి స్తోత్రం హలోయ జేబులో పెట్టుకున్నా చేతిలో ఎందుకు ఫోను ప్యాంట్ ఫోన్స్ మీరు ఎవరైనా సరే ప్యాంట్ పాకెట్లో పెట్టుకోవాలి అది కొన్ని వందల వేల రూపాయలు ఖరీదైన వస్తువు నిర్లక్ష్యం చేయకండి మీకే నష్టం కదా మీరు ఎందుకో నన్ను ముందుకు వెళ్ళెత్తలేదు ఆ వనం దగ్గర ఆపేతన్నారు సింధూరం అంటే వనం అంటే సువాసన ఆ అని తగలాలని చెప్పుకోబో నాపే నాపేస్తున్నారు ముందుకన్నా ఎత్తలేదు దేవుని ఇష్టమవుతాని చెప్పండి మళ్ళా బండలైపోయారు ఈ మనకు ఎలాగ బళ్ళ ఆ ఎట్లా కడుగుడ్డు మొదట ఉన్నట్టే ఉందాము అన్న బండలైపోయారు ఉండండి నాకేం నష్టం లేదు మీకు నష్టం లేదు దేవుని స్థితించడం వల్ల మళ్ళా చల్లారిపోతున్నారు నేను పదే 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 మిమ్మలను కాపాడుకుంటూనే ఉంటున్నాను హెచ్చరికల ద్వారా ప్రార్థన ద్వారా ప్రసంగాల ద్వారా దాన్ని కానీ మీరేం చేస్తున్నారు నేను నేను వేసిన కంచె దాటిపోతున్నారు కంచె దాటిపోకుండా లోపలే ఉండండి కంచె ఎందుకు ఏమేమి ఉండే మనకు శత్రు అయినటువంటి అపవాది మన లోపలికి రాకుండా ఉండడానికి కంచె వేయింది మరి మీరే కంచి కంచె దాటి వెళ్ళిపోతే అపవాది నిశ్చంతగా ఉంటుంది ఎస్ నా దగ్గరికి వచ్చేస్తున్నారు వెళ్ళని చెప్పండి అబ్రహాముతనాయకాజ్ మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనము దగ్గర ఒక గుడారాన్ని వేసుకుని ఎందుకో కొంచెం అలసట ఉండిన కారణంగా పండుకున్నాడు అతడు పండుకున్నప్పుడు కొంత నడక శబ్దము అడుగుల శబ్దము అతని నిద్రలోకి వినబడుతూ ఉంది అతని కాపరులు వచ్చినప్పుడు కానీ అతని పనివారలు వచ్చినప్పుడు కానీ తన వంటశాలలో పనిచేస్తున్న వారే కానీ లేక మందల మేపుతున్న వారే కానీ ఒంటిలని మేపుతున్న వారే కానీ ఇక ఎవరైనా ఎవరైనాప్పుడు వస్తే అబ్రహామికి మెలకు వచ్చేస్తుంది ఎందుకంటే వారి నడక వారి యొక్క పాదాలు వారి చప్పుళ్ళు అబ్రహామికి బాగా తెలుసు ఇప్పుడు వినపడుతున్న చప్పుడు ఇప్పుడు వినబడుతున్న అడుగుల యొక్క చప్పుడు చాలా వింతగా ఉంది ఆశ్చర్యముగా ఉంది అద్భుతముగా ఉంది ఏమిటి వింతైన నడక నా కాపరలది కాదే ఏమిటి వింతైన నడక నాకున్నటువంటి ఒంటల దగ్గర ఉన్నటువంటి కాపరలది కాదే ఏమిటి నడక వ్యవసాయ పనులు చేస్తున్న కాపరల్ది కాదే ఏమిటి నడక నూతులు తవ్వుతున్నటువంటి ఆ నూతులు తవ్వుతున్న వారి నడక కాదే ఇది కొత్త నడక ఏమంటున్నాడు ఇది క్రొత్త నడక నేను ఎప్పుడు చప్పుడు వినలేదు అని చెప్పి అంతటార నిద్రలో ఉన్నటువంటి అబ్రహాము వెంటనే లేచాడు లేచి కళ్ళు నలుపుకొని ఒకసారి తేరు చుచ్చేసరికి ముగ్గురు వ్యక్తులు తెల్లని వస్త్రములు వేసుకుని అబ్రహాము ఎదురుగా వచ్చేస్తున్నారు వారిని గ్రహించిన అబ్రహాము వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఎందుకు వారికి సాష్టాంగపడి నమస్కారం చేశారో తెలుసా వారు పరిశుద్ధులు అని వారు పరిశుద్ధులు అని దేవుడు పంపించిన దూతలు అని దేవుడే వారి రూపంలో వచ్చి ఉన్నారని చెప్పి అబ్రహాము హృదయము యథార్థత కలిగినది శుద్ధి చేయబడింది గనుక అబ్రహాము హృదయము కడగబడింది గనుక అబ్రహాము హృదయము దేవునితో ఉన్నది గనుక అబ్రహాము హృదయము దేవునితో నడిచింది గనుక వారిని గుర్తుపట్టగలిగాడు సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళు అబ్రహాముని అన్నారు బాగున్నావా అబ్రహాము ప్రభు పంపించాడు మేము నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నామని వెళ్తున్నామే బాయ్ అన్నారు వెళ్ళు అబ్రహాము వాళ్ళకి అడ్డం పడి ఏమన్నా తెలుసా మీ దాసుడని నన్ను దాటిపోవద్దు మీ దాసుడు నేను నన్ను దాటిపోవకండి కొంచెం ఆహారం తీసుకుని ఈరోజే మా ఇంటి దగ్గర ఉండి అలసట తీర్చుకుని రే ఉదయాన్ని వెళ్ళండి అయ్యాలారా అని చెప్పి ప్రాధేయపడి బలవంతం చేశాడు ఏం చేశాడు ఇక అబ్రహాముకున్నటువంటి విశ్వాసాన్ని అబ్రహాముకున్నటువంటి ఇంట్రెస్ట్ని చూసి ఆ ముగ్గురు వెళ్ళిపోవలస వెళ్ళిపోవలసిన వారు అబ్రహాం యొక్క బ్రతిమలాడడము అతనుకున్న తపనను అతనుకున్న ఆశను చూసి ఆగిపోయి సరైతే భోజనం సిద్ధపరచండి అబ్రహాము వెంటనే భోజనం సిద్ధపరిచాడు వారు భోజనం చేశారు అబ్రహాము ఇంట్లో మన ఇంట్లో ఉన్నట్టు డబల్ కాట్ మంచాలు లేవు సింగిల్ కాట్ మంచాలు లేవు దివా దివాణ లేవు పరుపులు లేవు పాపం ఏదో రెండు చేపలు ఉంటే ఆ రెండు చేపలు వేసాడు అంత ధనవంతులు ఇంట్లో ఏమున్నాయి చాపలే ఉన్నాయి మన ధనవంతులు కాకపోయినా కానీ మన ఇంట్లో ఏముండాలి మీరు జాప్తలేదేమీ మా ఇంట్లో సింగిల్ కట్ కూడా లేదన్న వాళ్ళు చేతి లేదండి దేవునికి స్తోత్రం మనం అందరము డబ్బులను వేసుకుని పుష్పక సింగిల్ కట్ కొట్టుకుని ఇచ్చేద్దాం దేవునికి ఇష్టం చూసారా ఇందాక నేను ఏం చెప్పాను అమ్మగారి అంటే ఇప్పుడు ఎక్కడ పడుకుంటుందమ్మా మీకు ఒకసారి చెప్పాను మా ఇంట్లో ఉన్న సూట్ కేసు మొక్క అయిపోయింది అమ్మగారింటికంటే వచ్చిన సూట్ కేసు మాత్రం క్లాత్లు వేసి కప్పేసి కొట్టేసి కట్టేసి మరీ భద్రంగా ఉన్నాయి మా ఇంట్లో సూట్ కేసులు మాత్రం మట్లో కలిసిపోయాయి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా దైవ జనాంగమా అబ్రహాము వారి ఎదుట ఎంత విశ్వాసమత ఉన్నాడో చూడండి ఎందుకు అబ్రహాము వారిని అంతగా బలవంతం చేశాడంటే యథార్థమైన హృదయము ఏ హృదయం అది మీ ఇంటికి ఎప్పుడైనా పాస్టారు బాబా ఎప్పుడు వెళ్తాడు కానీ నేనేం చేస్తానంటే అనుకునే గదు కూర్చుంటాను అక్కడ ఎలా అంటే ఎప్పుడు వెళ్ళిపోతాడో కానీ అనుకుంటారు ఒకసారి నేను ఒకరింటికి వెళ్ళాను పేరు ఎందుకలే మళ్ళీ ప్రార్థన మానేస్తారు ఒకసారి వారి ఇంటికి వెళ్తే అలాగే నిలబడి మాట్లాడుతుంది కూర్చో చెప్తా అప్పుడు అన్నాను టీ తాగాలనిపిస్తుందమ్మా టీ పెడతావా అని అడిగాను అమ్మ బాబోయ్ నువ్వు ఎలా టోడు అనుకుందో ఏమో కానీ పాలు ప్యాకెట్ టీ పొడి ప్యాకెట్ అయ్యమ్మ ఇంకొడేటది నాకు తెలవకడలేదులే మీ అసలు మీరు ఎక్కడున్నారా అని పంచదార ప్యాకెట్ తెప్పించి టీ పెట్టి బలవంతాన్ని నాకు ఇచ్చి ఎంత పనిచేసావ అనుకుని నాతో పాటు ఆవిడ టీ దాగింది అంత తిట్టుకున్న ఆవిడ ఉపవాసం ఏమనలేదు అబ్రహాము తన దాసులకు పెట్టిన భోజనమును తన కాపర్లు కానీ తన భార్యకు కానీ వారి కానీ తినకుండా ఆ ముగ్గురికే పెట్టారళ్ళు ఇది దైవజనులు కొరకు సిద్ధపరచున్నది యథార్థవంతుల హృదయం అంటే అలా ఉంటుంది ఇది దైవజనుల కొరకు ఏర్పరచుంది వేరొకరు ముట్టకూడదు వేరొకరు తినకూడదు ఒకవేళ మిగిలిపోయినా కానీ అబ్రహాం క్యారేజ్ లో పెట్టేవాళ్ళు ముగ్గురికి ఇచ్చేసేవాడేమో మీరు స్తోత్రం చెప్పండి హలే లూయా దైవ యథార్థమైన హృదయముతో భోజనము పెట్టాడు యథార్థమైన హృదయంతో లోపలికి ఆహ్వానించాడు యథార్థమైన హృదయంతో వారి యొక్క స్థితిని చూసి రాత్రి పండుగ ఏర్పాటు చేశాడు వారు వెళుతూ వెళుతూ ఒక మాట అన్నారు తెల్లవారిపోయింది వెళుతూ వెళుతూ ఒక మాట అన్నారు ఏమని తెలుసా తెల్లవారిపోతుంది వాళ్ళు బయలుదేరిపోయారు అబ్రహాముతో టాటా చెప్తున్నారు నీ భార్యతో కూడా చెప్పు టాటా అని చెప్పి బాయ్ బాయ్ అని చెప్పి అంటే శారమ్మ తలుపు దగ్గర కూర్చుని ఓ ఊపుతూ ఉంది ఏం చేస్తుంది తలుపును ఊపుతూ ఉంది ఆ ఊపుతూ ఉంటే ఆ తలుపు ఉందంటే అందులో ఆయిల్పోలేదేమో కెర్ర అక్కెర్ర ఆడతా ఉంది కీసుకీసులు ఆడుతుంది మన తలుపు ఎలా ఉంటాయమ్మా మీ చెప్తా లేదు ఎలా ఉంటాయి కీసుకీసులు ఆడుతూ ఉంటాయి అలాగే నా తలుపు కీస్ కీసుకీసులు ఆడుతుంటే అప్పుడు ఆ ముగ్గురు అన్నారు మరలా ఈ రోజుల నాటికి ఈ ఋతువుల నాటికి ఈ కాలము నాటికి మీ కౌటిలో ఒక కుమారుడు ఉండును ఆమె యథార్థవంతులు ఎవరండి వాళ్ళు యథార్థవంతులను దేవుడు ఆశీర్వదించాడు యథార్థవంతుల కొదువను దేవుడు చూశాడు యథార్థవంతుల కొరతను దేవుడు చూశాడు యథార్థవంతుల రోగమును దేవుడు చూశాడు నుండి తప్పించి విడుదలని ఇచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమును ఇచ్చి వారికి ఉన్నటువంటి కొదువలు వారికి ఉన్న లోటులన్నిటిని తీర్చటానికి దేవుడు తన దాసులను పంపిస్తూ ఉంటాడు యథార్థవంతుల గుడారం ఏమవుతుందంట వర్ధిల్లుతూ ఉంటుంది తొలతూగుతూ ఉంటుంది సంపదలతోనూ ఉద్యోగాలతోనూ వ్యాపారములతోనూ భూములతోనూ గృహాలతోనూ వారు కొన్నటువంటి అన్నిటి విషయాలలో వారు వర్ధిల్లుతూ ఉంటారు నువ్వు ఎంత వర్ధిల్లవు ఆత్మీయముగా శరీరానుసారముగా వర్ధిల్లుతున్నామో మంచిదే శరీరానుసారంగా సంపాదించుకుంటున్నాము మంచిదే శరీరానుసారంగా సమ్మ కూర్చుకుంటున్నాం మంచిదే కానీ ఆత్మీయముగా మనం ఎంత వద్దిల్లాము దేవుని పిల్లారా ఈరోజున నీవు నేను గ్రహించవలసింది ఏమిటి అంటే పిల్లారా యథార్థతతో దేవుణ్ణి ఆరాధించాలి యథార్థతతో దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి స్తుతించేటప్పుడట ఏమి ఉండకూడదు ఇక్కడ మా చిన్నప్పుడు కావులు ఉండేది లే ఇప్పుడు లేదులే ప్రభు నన్ను నిద్రించింది ఆ చివరే కూర్చునేది అక్కడ మందిరం ఎలా ఉండేది ఆ అరుక్కాడే కూర్చునేది ఎందుకంటే మళ్ళీ కాలాలు ఉన్నాయి అవిడికి వేసాకాలం కానీ శీతాంకాలం కానీ ఉండేది కదా అక్కడ అప్పుడు పర్టికులర్గా ఇప్పుడు ఉండేదంటే వర్షాకాలంలో తలుపు దగ్గర ఉంటుంది ఏమా అంటే వర్షాకాలంలో ఎప్పుడు వర్షం వస్తుందో మీరు చెప్తలేదు వర్షాకాలం ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు మబ్బేస్తాదో గట్టిగా చెప్పండి ఎప్పుడు వర్షం వస్తాదో ఎప్పుడు వర్షం వస్తదో అందుకని ఇవి ఏం చేసేదంటే ఎండ ఎండొత్తే అక్కడ బట్టలేసి పొద్దున్న బండ మరి వస్తే పుల్లలు బయట అప్పుడు స్టవ్ లేవు కదా అప్పుడేం లేవమ్మా స్టవ్ లేవు ఇప్పుడు అమ్మ అమ్మలక్కలు నిలబడే వంట కూర్చుని వంట లేదు ఉల్లిపాయలు ఏమో అప్పుడు కూర్చుని కట్ చేసేవారు ఇప్పుడు ఏమో నిలబడి కట్ చేస్తున్నారు సోకలు కొట్టుకుని ఏమట్టుకున్నామ్మా <truly> చాకట్టుకుని <truly>